ఆర్టీసీని వెంటనే ఆర్టీసీ వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చాలి, వాళ్ళని పిలిచి సమయసంగా పరిష్కరించాలని కోరుతున్నాము. బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపునిచ్చింది, ముందస్తులు అరెస్టు చేయడం వల్ల ఇది చాలా బాధాకరంగా ఉంది. ఒకప్పుడు ఆంధ్రలలో ఆంధ్ర వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు, ఆర్టీసీ లాభాల్లో ఉంది, ఆర్టీసీ ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలి, ఆర్టీసీ మన తెలంగాణ వస్తే ఆర్టీసీని గవర్నమెంట్లో తీసుకుంటామనే కేసీఆర్ ఈరోజు ఎందుకు తీసుకోవట్లేదు? పక్క రాష్ట్రంలో నిన్న మొన్న వచ్చిన జగన్ సీఎం అయ్యి ఆయన ఆర్టీసీలో విలీనం చేశారు గవర్నమెంట్లో. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పోషించిన ఆర్టీసీ తెలంగాణ కోసమై వాళ్ళ యొక్క రెండేళ్ళు మూడేళ్ళు శాలరీ త్యాగం చేసి ఉద్యోగాలు పోతా అన్న పరిస్థితుల్లో కూడా కీలకంగా ఆర్టీసీ పనిచేసిన రోజు స్వచ్ఛందంగా బంగారు తెలంగాణ తెచ్చుకున్నప్పుడు ఆర్టీసీని గవర్నమెంట్లో ఎందుకు విలీనం చేయరని ఈరోజు ప్రతిపక్షంగా మేము బీజేపీ తరఫు నుంచి ఖండిస్తున్నాం. ఖండించడం ద్వారా వెంటనే అరెస్టులు చేయడము, ప్రతిపక్షంగా భారీ పోలీసులు ముమ్మరించడము, ఎక్కడెక్కడ అరెస్టులు చేయడం ఇది సమంజసం కాదు. వెంటనే ఆర్టీసీ వాళ్ళని పిలిపించి పరిష్కారం చేసుకోవాలని కోరుతున్నాం. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.